లేటెస్ట్ గా చాలా గొప్ప విషయం ఒకటి బయటపడింది ఏంటంటే ఆయన స్పీకర్ గా ఉన్నారు స్పీకర్ గా ఉండి మన ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ గా అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి అమరావతికి మరి అసెంబ్లీ షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడి నుంచి వస్తున్నటువంటి సామాన్ అంతా కూడా డైరెక్ట్ గా వచ్చి అమరావతిలో ఉన్న అసెంబ్లీలో పడకోకుండా డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్ళిపోయింది ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయన దగ్గరే ఉన్నది ఆయన కూడా అంగీకరించాడు ఆయన దగ్గరే ఉన్నది ఆయన కూడా వాడుకున్నాడు ఇప్పుడు తిరిగిస్తానని అంటున్నాడు బయటకు వచ్చిన తర్వాత దానికి ఏదో ఆయన కామెంట్స్ నిన్న మొన్న చేస్తున్నాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే వారు ఒక విషయాన్ని చెప్పారు శాసనసభ దేవాలయం లాంటిది దానిలో ఏ విధమైన సందేహం లేదు దానికి స్పీకర్ గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు 5 సంవత్సరాలు పూజారిగా వ్యవహరించారట నిజమే ఆయన ఎంత మంచి పూజారో మీరందరూ చూశారు ఆయనే కాదు పూజారి ఆయనకి అసిస్టెంట్స్ 2 పూజారులు ఉన్నారు ఒక పూజారిని ఇంకొక ఆయన పూజారి వాళ్ళ అబ్బాయి అమ్మాయి అరే రే దేవాలయంలో కొబ్బరి చిప్పలు కూడా ఎత్తుకుపోయారయ్యా చివరికి ఒత్తులు వేయడానికి నూనె పోస్తారే ఆ నూనె కూడా అమ్ముకున్నారే చివరికి హుండీ హుండీలో డబ్బాలో హుండీ పెడతారు కదా దేవుడి దగ్గర దానిలో డబ్బులు కూడా ఎత్తేశారయ్యా చివరికి గుళ్ళో లింగాన్ని కూడా మింగేశారయ్యా ఓ శివప్రసాద్ గారు మీరా పూజారే నేను అడుగుతా ఉన్నా ఎంత గొప్ప పూజారి ఇక చిత్రం ఏంటో తెలుసా మీకు మరొక మాట చెప్తాను ఈ పూజారి గారు ఇక్కడ కనపడుతున్నాడు కానీ ఆ పూజారిని అదేవిధంగా మరొక పూజారి అడ్రస్ లేదు కొంతమంది విదేశాలకు వెళ్లిపోయారంటున్నారు కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారనుకుంటున్నారు వారు దొరకటంలా ఎక్కడ కనపడటంలా ఇటువరకు గుంటూరు నర్సాపేట సత్యనపల్లి గుంటూరు నర్సాపేట సత్యనపల్లి గుంటూరు నర్సాపేట సత్యనపల్లి ఇద్దరు ఈ అసిస్టెంట్ పూజారులు తిరుగుతూ ఉండేవాళ్ళు వసూళ్ల కోసం కొబ్బరి చెప్పుల కోసం నూనె కోసం చిల్లర కోసం వాళ్ళు ఇప్పుడు కనపట్టలా ఒక ఆయన హైదరాబాద్లో ఉన్నాయంటారు ఒక ఆయన కంబోడియాలో ఉన్నాయంటారు ఒక ఆయన అమెరికాలో ఉన్నాయంటారు ఎందుకు పారిపోయారయ్యా నాకు అర్థం కాలేదు పూజారి గారు దానికి సమాధానం చెప్పమంటున్నా నీ అంత దోపిడీ కలిగినటువంటి ఒక స్పీకర్ని ఆంధ్ర రాష్ట్రం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఇక ముందు కూడా చూడబోదు ఇది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా సత్యనపల్లిలో నరసరావుపేటలో శాసనసభలో మీకు అర్థం వచ్చిందల్లా దోచుకున్నారే ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి మీరు ఇవాళ అద్భుతంగా మాటలు చెప్తున్నారు అవసరమైతే తిరిగిస్తారట ఏది సామాన్ తిరిగిస్తారట డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తారట దొరికిన తర్వాత దొంగ ఏమైనా చెప్తాడు దొరికావా లేదా దొంగవి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మోసాలు చేశారు ఎన్ని దౌర్భాగ్యాలు చేశారు ఎన్ని లూటీలు చేశారు మీ అందరికీ ఒక మాట కూడా చెప్తున్నా మీడియా మిత్రులకి అదేవిధంగా చూస్తున్నటువంటి తెలుగు ప్రజానీకానికి ఎంత నీచ స్థితిలో ఉన్నారంటే మొన్న ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఎస్ మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు మా కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కేసులు పెట్టిస్తున్నాడు మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు అని పెద్ద రంకెలు వేశాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాడు పల్నాడులో మా ప్రాంతం వచ్చి అన్ని చోట్ల డిఎస్పీలకు మెమోరాండాలు ఇచ్చారు ఏది సత్యనపల్లిలోను గురజాలలోను చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఒక్కడు కాకపోతే ఒక్కడైనా తెలుగుదేశం వాడు మా కోడెల శివప్రసాద్ గారికి అన్యాయం జరుగుతుందా అన్నవాడు లేదు మా కోడెల శివప్రసాద్ గారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అన్నవాడు లేడు ఎవడు లేడు ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్ అని వాళ్ళకి తెలుసు ఎక్కువ మంది రిపోర్ట్ ఇచ్చింది తెలుగుదేశం వాళ్ళే మా దగ్గర డబ్బులుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సారీ మా దగ్గర డబ్బులుగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర డబ్బులుగా చేశాడు కోడెల శివప్రసాద్ గారు అని ప్రచారం చేసిన వాళ్ళు కేసులు పెట్టిన వాళ్ళు 100కి 100 పాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి ఈ మాత్రం జ్ఞానం కూడా లేకోకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడుతున్నాడు మన కోడెల శివప్రసాద్ గారు ఆయన అంటాడు 23 మందిని నేను వారిని డిస్క్వాలిఫై చేయలేదనే కక్షతో ఈ కేసులన్నీ పెట్టిస్తున్నారట ఎవరు పెట్టారు కేసులు ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళే పెట్టారు వాళ్లే అక్కడ ఎఫ్ఐఆర్లు పెట్టింది కూడా 23 ముగ్గురిని నువ్వు సస్పెండ్ చేయకపోవడం అనేది నీ విధి నిర్వహణలో నువ్వు చేసినటువంటి లోపం దానికి నువ్వు పశ్చాత్తాపడినా కూడా ప్రయోజనం లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎదుర్కొన్నావు సత్యనపల్లి నియోజకవర్గంలో తుక్కుగా నిన్ను ఓడించారు ఓడించడమే కాదు నిన్ను అవమానించారు కూడా ఇంకా నీకు బుద్ధి రాకపోతే మేము చేయగలిగింది లేదని మనం చేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినట్టుగా కోడెల శివప్రసాద్ గారు యాక్ట్ చేశాడు కాబట్టే కోడెల శివప్రసాద్ గారు ఆరు కుటుంబం దోచుకుంటుంటే కళ్ళప్ప చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూశారు
వేల కోట్ల రూపాయలు కాజేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనే కోడెల శివప్రసాద్ వ్యవహరించాడు. ఇది వాస్తవం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.